వచ్చానని లేదు మిస్సీ. సుజన చౌదరి ఎక్కడ? కేంద్ర మాజీ మంత్రి మరి చెప్పెట్టారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా గుర్తు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సుజన చౌదరి గురించి ఇప్పుడు అంటే ఎక్కువ వినిపిస్తుంది. అసలు ఎక్కడ ఏంటి, మరి తనకి టికెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? సో ఈ అంశాన్ని అంటే మనం ఎలా చూడాలి అంటే, వాస్తవానికి సుజనా చౌదరి గారు పేరు వినిపిస్తుంది కానీ ఆయన మనిషి అయితే ఎక్కడ ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు కానీ ప్రెస్ ముందుకు కానీ వచ్చిన దాఖలాలు చూడలేదు. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి స్థాయిన తర్వాత బీజేపీతో కూడా పొత్తు ఏర్పడుతుంది అనుకున్న నేపథ్యంలో గత 3 నెలలుగా పొత్తు మంతరాలు, చంద్రబాబు గారు ఢిల్లీ రావడం, పవన్ కళ్యాణ్ ఢిల్లీ రావడం, అమిత్ షా గారితో కలవడం, మోడీ గారితో కలవడం, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, రకరకాలైన వార్తలు సోషల్ మీడియా చూస్తున్నారు. అయితే వాళ్ళకు ఒక 4-5 సీట్లు వరకు ఇస్తారు అన్నారు. అది ఇవాళ పేపర్లో చూస్తే మనకి నైట్కి చూస్తే 6 సీట్లు వరకు అన్నట్టు కన్ఫర్మ్ అయినట్టు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన బైజయంత్ గారు, బైజయంత్ సింగ్ గారు కూడా వచ్చారు బీజేపీ అధికారులకు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మొత్తం కూర్చొని ఎన్ని సీట్లు ఎవరికి అని కూడా డిసైడ్ చేశారు ఫైనల్. అయితే ఆ ఫైనల్లో భాగంగా జనసేన 3 అనుకుని కాస్త 2గా అయ్యాయి. లోక్సభకు సంబంధించి బీజేపీకి 6 అని ముందు నుంచి 5 వినిపించారు. అంటే అరకు, రాజమండ్రి, తర్వాత హిందూపురం కానీ రాజంపేట కానీ, తర్వాత ఏంటది తిరుపతి కానీ, ఇట్లా కొన్ని రకాల లొకేషన్స్ అయితే నియోజకవర్గాలు వినిపించాయి. అయితే ఇప్పుడు 6 అంటే నర్సాపురం కూడా, డిప్లార్ గారు కూడా బీజేపీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేయబోతున్నారని కూడా కన్ఫర్మ్ అయింది. అయితే మిగతా స్థానాలకు కూడా ఒకటి రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి గారని, అలాగే రాజంపేట నుంచి నల్లారి కన్నకుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయనని, తర్వాత సీఎం రమేష్ గారు, తర్వాత సుజనా చౌదరి గారి పేరు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. సీఎం రమేష్ గారు కూడా కడప నుంచి, మేబీ కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఆ సర్వ నుంచి ఉండే నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించవచ్చు. లేదంటే మరలా రాజ్యసభకి వెళ్తారా, లేదంటే ప్రత్యక్ష ఎన్నికల్లో లోక్సభ ద్వారా పోటీ చేస్తారా, ఏదో ఒక స్థానం ఉన్నట్టు వినిపిస్తున్నాయి. పురంధరేశ్వర బాగానే కనిపిస్తున్నారు. కన్నకుమార్ రెడ్డి గారు కూడా బీజేపీ సమావేశాల వరకు కనిపిస్తున్నారు. బట్ సుజనా చౌదరి గారు మాజీ కేంద్ర మంత్రి, ఆయన ఎక్కడ కూడా పూర్తిగా ఆయన అంటే ఆయన ప్రభావం కనిపించినట్టే అనిపించారు. ఎందుకంటే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా తర్వాత బీజేపీలోకి వెళ్ళడం, ఆయన టెక్నాలజీకి సంబంధించిన మినిస్ట్రీగా చేయడం గట్రా జరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదా, అందుకే ఆయన తెర మీదకి రావట్లేదా, లేదు బీజేపీ వ్యూహాలు ఎవరికి అంతు చిక్కగా ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఒక వ్యూహం పండిందంటే ఖచ్చితంగా వాళ్ళు జాక్పాట్ కొట్టేలాగా ప్లాన్ చేస్తారు. అట్లా ఉంటే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ వాళ్ళు చేసే ప్లాన్స్ కానీ వాళ్ళు చేసే ఎత్తుగడలు. సో ఇప్పుడు నర్సాపురం ఉంది, ట్రిపులార్ గారికి కేటాయించి బీజేపీలో కలుపుకుపోయినట్టుగానే రేపొద్దున సుజనా చౌదరి గారి బదులు ఇంకెవరినైనా ఇవ్వబోతున్నారా, ఇంకెవరైనా బీజేపీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలకమైన వ్యక్తులుగా రాబోతున్నారా అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇంకొక 4-5 రోజులు, మహా అయితే 6 రోజులు వచ్చేస్తుంది. బీజేపీ నుంచి క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ అయ్యాలి. టీడీపీ జనసేన ఆల్రెడీ ఎవరికి వాళ్ళుగా సభలు సమావేశాలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ఒక రకమైన ఇది రావాలి కదా. ఎవరు రావట్లేదు, ఈ పెద్దగా ఇక్కడ వినిపించట్లేదు, కొద్ది మంది మాత్రమే. బట్ ఏదైనా నేషనల్ లెవెల్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. పర్సన్ పైగా మంచి బిజినెస్ మ్యాన్, ఆయన చాలా మంచి ఎంటర్ప్రీనర్ కూడా. అటు మరి అటువంటి వ్యక్తి ఎక్కడ ఆయన అలికిడి లేదే అనే ఉద్దేశంలో ఆయన కానీ చెక్ పెట్టారా, లేదా ఇవ్వకూడదని చెప్పారా, లేదా అతను ఎందుకు అసలు ఇది ఇండియాలో ఉన్నారా, విదేశాలకు వెళ్ళారా, ఇట్లాంటి చర్చలు ఎక్కువగా నడుస్తాయి. సో అందుకు సుజనా చౌదరి గారికి అవకాశం ఉందా లేదా. ఇప్పుడు లోక్సభ 6 స్థానాలు బీజేపీ కేటాయించిన మాత్రం వాస్తవం, బట్ ఈ 6లో ఎవరెవరు అనేది క్లారిటీ లేదు. కిరణకుమార్ రెడ్డి గారు, పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, అలాగే మన ట్రిపులార్ గారు, ఒక 4 పేర్లు వరకు. ఒక మిగతా 2 పేర్లు ఏంటి, సుజనా చౌదరి గారు ఒకటి, ఇంకో వ్యక్తి ఎవరు? ఈ అంశాల మీద క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది, డౌట్ రేజ్ అవుతుంది నేపథ్యంలో ఆయనకి చెక్ పెట్టారా, లేదా ఆయనకి సీట్ ఇవ్వటం లేదేమో అనే సందేహాలు అయితే తెర మీదకి వస్తుంది. వాస్తవానికి వాళ్ళు అసలు పొత్తులో కూడా కన్ఫర్మ్ అయినట్టు కూడా ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు. బట్ ఒక్క
ఒక్కసారిగా టీడీపీ జనసేన పెట్టే సభకి డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యి ఆ సభ ద్వారా 3-1 అని చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. బట్ మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాత్రం వెంటనే ఎన్డీఏలోకి నీకు ఆహ్వానిస్తున్నాం, మనందరం కలిసి పని చేద్దాం అన్నట్టుగా నడ్డా గారి ద్వారా ఒక పుష్పగుచ్చు ఇప్పించేసి ఓకే అన్నట్టుగా చెప్పించారు. సో ఇప్పుడు మరలా మేబీ నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రాలో పెట్టబోయే సభకి మోదీ గారు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అది రేపు 16 తేదీ అంటున్నారు, మళ్ళీ 13 తేదీ అంటున్నారు, క్లారిటీ లేదు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ అన్నట్టుగా దానికి మోదీ గారు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారానే డిక్లరేషన్ అంటే మెయిన్ మేనిఫెస్టో, మేనిఫెస్టో ఏముంది, ఎందుకంటే మేనిఫెస్టో కూడా టీడీపీ ఒక 30 పాయింట్లు వచ్చింది అనుకోండి, దానికి ఆల్రెడీ జనసేన వాళ్ళు చెప్పిన కొంచెం పెక్యులర్ పాయింట్లు సిమిలర్ గా కొన్ని ఉన్నాయి జనసేన, ఇంకొంచెం పెక్యులర్ పాయింట్లు ఒక 5-6 టీడీపీలో కలుపుకున్నారు. ఇంకా వీళ్ళెండు ప్రాంతీయ పార్టీలు అయింది, ఆంధ్రప్రదేశ్కి ఏది అవసరమో తెలిసింది వీళ్ళ మేనిఫెస్టో కన్నా ఇంకా బీజేపీ మేనిఫెస్టో ఏముంటుంది? ఒకవేళ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బీజేపీ శాఖను అడిగినా కూడా టీడీపీ జనసేనలో ఉన్న పాయింట్లే సరిపోతాయి సార్, మన మేనిఫెస్టోలు అవే ఉంటే సరిపోతాయి అన్నట్టు కూడా చెప్పచ్చు. సో బీజేపీకి స్పెషల్ మేనిఫెస్టో ఏమి ఉండదు, మహా అయితే మీరు గెలిపించుకుంటే మేము మీకు ఎలాగైనా స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ గురించి ప్రత్యేకంగా కన్సర్న్ చేస్తామని అనౌన్స్ చేస్తే చేయొచ్చు. అంటే ఇంకొకటి కూడా వార్తలు వస్తుంది ఏంటంటే సార్, బీజేపీకి మాకు కావాల్సిన సీట్లు ఇవ్వండి, మీ రాష్ట్రానికి కావాల్సింది మేము చేస్తామని చెప్పేసి కూడా వార్తలు వస్తుంది. వాస్తవం లేదన్నారు ఎవరికి అంటే ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీకి మాకు ఎక్కువ స్థానాల నుంచి కల్పించండి, మాకు కల్పిస్తే 6 స్థానాలు పొడి చేస్తున్నారు, 17 వీళ్ళు, 17, 6, 23 రెండు జనసేన, 25 గాను మొత్తం మీద బీజేపీ జనసేనకు 2 వీళ్ళకు ఒక 17 బీజేపీకి ఒక 2 వచ్చినా కానీ హ్యాపీగా 20-21 అవుతున్నాయి. 21-22 స్థానాలు వైసీపీకి ఒక 3 వచ్చినా అప్పుడు బీజేపీకి మంచి బలం చేకూరుతుంది. కాబట్టి సెంట్రల్లో వాళ్ళకి రేపొద్దున ఒక సీట్లు తగ్గిన ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమి ద్వారా ఈ సీట్లు గెయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళు బలంగా తయారైతే అప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్ముతారా లేదా అని కూడా చెక్ చేస్తుండొచ్చు కదా, మాకు మంచి గెలిపించండి అప్పుడు మీకు కావాలంటే ఏది కావాలంటే చేస్తాము, ఇంతకుముందు 2 చేసామంటే అప్పుడు కాంగ్రెస్ విడగొట్టింది కానీ మాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంది బీజేపీ. సో ఇప్పుడు మాకు మళ్ళీ మన ప్రాంతీయ పార్టీ అదే ఒక దక్షిణ భారతదేశంలో ఎంట్రీకి మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్లో భాగస్వామి చేస్తే మీకు ఖచ్చితంగా ఏదైతే అది ఇస్తామని కూడా రేపు చిలకలూరిపేటలో ప్రధాని బహిరంగ కూడా అనౌన్స్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇంతవరకు ఈ 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటిది అభివృద్ధి చేయలేదు, అంటే వాళ్ళ కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడేమో వైసీపీ సర్కార్ ఉంది, కానీ ఇంతవరకు ఎందుకు ఒక యాక్షన్ కూడా, ఎందుకు ఈ రాష్ట్రం అభివృద్ధి అనేది జరగట్లేదు అని వాళ్ళు ఒక స్టెప్ కూడా తీసుకోలేదు. అదే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు గొడవ పడి కదా 2018 ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు, మళ్ళీ ఆ తప్పిదాలు అవ్వకుండా ఉండడం కోసం మరలా ఒక విధంగా 2019 చంద్రబాబు గారు ఓడిపోవడానికి కారణం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడం కూడా ఒక రీజన్ కూడా చాలా సందర్భాల్లో కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అట్లీస్ట్ ఎన్డీఏలో ఉండుంటే వీళ్ళకు కనీసం ఇక్కడ రాష్ట్రంలో ఒకరికో ఇద్దరికో కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా దాని ప్రకారం ఫైట్ చేసి ఇక్కడికి ఏమో తీసుకొచ్చడమైనా అయ్యిండేది, ఏమైనా మాట్లాడడం అయ్యిండేది. అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు కూడా ఇంత బీభత్సంగా ప్రతిపక్షాలను దిగుబట్టేది ఉండదు, ప్రతిపక్షాలను ఈ విధంగా చెడుగుడు ఆనుకునేది ఉండేది కాదు అని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో అందుకు ఈసారి తప్పిదం జరగకుండా మరలా బీజేపీతో జాగ్రత్తగా వెళ్తున్నారు, అలాగే కాంగ్రెస్తో కూడా వైరం పెట్టుకోవట్లేదు టీడీపీ, చాలా జాగ్రత్తగా వెళ్తుందని నా అభిప్రాయం. థాంక్యూ సో మచ్ సార్.